ఇలాంటి ప్రకృతి మనకు అందించిన ఉత్పత్తిలో లేనందువల్ల ఆ ప్రకృతి సోలార్ ఎనర్జీ ఎనర్జీ ఇలాంటి భారత ప్రభుత్వం ఎంతో ముందుగా ఉంది. చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ కట్ల గారు వేదిక పైకి వచ్చేస్తున్న కోరుతున్నాం. వీరిని బీపీసీఎల్ ఆఫీషియల్స్ బొకేస్తో దాదాపుగా మళ్ళీ నేర ప్రవృత్తిని కలిగి ఉండటం, మళ్ళీ జైలుకే రావడం అనేది సాధారణంగా పత్రికల్లో చూస్తుంటాం. ఆల్రెడీ ఒక శిక్ష పడినటువంటి ఖైదీ మళ్ళీ వెళ్లిన తర్వాత సమాజంలో ఒక చిన్న చూపు, ఏ ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం, దాంతో మళ్ళీ పాత నేరాలకే అలవాటు పడి దొంగతనమో ఇతరత్ర ఏదైతే ఉంటుందో దానికి అలవాటు పడి మళ్లీ జైలుకే రావటం, దాదాపు ఎన్నో కథనాలు మనం చూస్తుంటాం. దానికి స్వస్తి పలుకుతూ వీళ్ళని ఒక నిష్ణాతులుగా తయారు చేసి ఒక సత్ప్రవర్తన వైపు మళ్లించి వారిని విడుదల చేయడంలో భాగంగా పునరావాసం కూడా కల్పించడం అనేది నేరాల సంఖ్య తగ్గిపోవడం, తదుపరి వాడి యొక్క జీవనం కూడా ఒక హోదా తోటి సామాజిక హోదా కలిగి కుటుంబం తలెత్తుకునే విధంగా ఏ విధమైనటువంటి అక్కడ పెట్రోల్ పంపులు వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు. అయితే జిల్లా పోలీసు మేము మాత్రం చాలా బిజీగా ఇక మాకు మార్నింగ్ డే అంతా మా ఉద్యోగాలు ఇవన్నీ బిజీ ఉండడం వల్ల మేము నడపలేమని చెప్పడం జరిగింది. అయితే అట్లీస్ట్ ఈ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో జైల శాఖ ఆధీనంలో రెండు నడపడం వల్ల ప్రజలకు తప్పకుండా ఈ క్వాలిటీ పెట్రోల్. మానేపూర్ సీఎం గారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ జైల్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ వచ్చే ముందు చాలా ఆ టైంలో ఉండే చీఫ్ మినిస్టర్ ఒక మాట చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ వచ్చే తర్వాత లెక్కలు కంట్రోల్ అయితే లేదు, తెలంగాణ వచ్చే తర్వాత నెక్సలిజం వస్తుంది, తెలంగాణ వచ్చే తర్వాత పవర్ సప్లై చేస్తా లేదు మా ఆనేపూర్ సీఎం గారు, అది ఎలిగేషన్ పెట్టారు ఆ టైంలో. మా సీఎం గారు అంటే ఇంత ముందు చాలా పోర్టల్ చేశారు, మనకు 6 అవర్స్ కి 8 అవర్స్ చేయంటే బషీర్బాబు ఫైరింగ్ జరిగింది. మా ఆనేపూర్ సింగ్ గారు వితిన్ 6 మంత్ పవర్ కంట్రోల్ చేశారు, నెక్సలిజం అయిపోయింది. హైదరాబాద్ లో అంటే ఇంత ముందు చాలా క్రిమినల్ కేసు జరుగుతుంది, ఇప్పుడు ఏం జరగలేదు. మా పోలీస్ అంటే ఇండియాలో నంబర్ ఉంది, చాలా మా ఎస్పీ గారు గురించి చాలా శుభాకాంక్ష చెప్తున్నాను. మా సీఎం అంటే జైల్లో ఉన్న మంచి గురించి చాలా సహాయత ఇచ్చారు, జైల్లో ఖైదీ ఉన్నాయంటే చాలా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు, ఆయనకు ఏమంటే యోగాలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకొకటి అంటే జైల్లో ఉన్నాయంటే చదువుతాయి అంటే ఆయనకు ఎడ్యుకేషన్ తీసుకున్నా, గ్రాడ్యుయేషన్ చేస్తే అంటే ఆయనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఇండియాలో మన దగ్గర ఎంత ఫెసిలిటీస్ జైల్లో ఉంది ఇక్కడ లేదు, అతను మన మంచి కొంచెం అవుతుంది ఇన్సిడెంట్ అయిన తర్వాత జైల్లో వస్తున్నారు, ఆయనకు మంచి శిక్ష ఇస్తున్నారు. శిక్షలో అంటే ఆయనకు ఇండస్ట్రీస్ లో ఇన్వాల్వ్ చేశారు, స్టీల్ ఇండస్ట్రీస్ లో ఉన్నారు, మన చాలా ఫర్నిచర్ తయారు చేస్తున్నారు స్టీల్ ఫర్నిచర్. ఇంత ముందు హైదరాబాద్ లో ఒక ఫేమస్ ఉంది వరంగల్ కార్పెట్, జైల్ కార్పెట్. నేను చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ బట్టల షాప్ తీసుకోపోతే కార్పెట్ కావాలి అంటే వరంగల్ లో జైల్ కార్పెట్ ఇచ్చేయంటే చెప్పారు. సో జైల్లో కార్పెట్ తయారైతే చాలా బాగా కార్పెట్ తయారవుతుంది, జైల్లో ఏ తయారైతే ఫర్నిచర్ తయారైతే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత అంటే జైల్లో కార్పెట్స్ ఉంది, కొంచెం క్లాత్ తయారు చేస్తున్నారు. చాలా జైల్లో ఉండే పని ఉన్న ఖైదీలకు కొంచెం బాగా ఇన్కమ్ క్రియేట్ చేస్తున్నారు. పెట్రోల్ పంప్ ఇప్పుడు 19 పెట్రోల్ పంప్ ఉంది, నాకు ఈరోజు చాలా సంతోషం, నేను ఇనాగ్రేషన్ చేశాను. తప్పకుండా ఈ పెట్రోల్ పంప్ ద్వారా 2 అవుతుంది, 1 ప్రజలకు బాగా పెట్రోల్ పంప్ క్వాంటిటీలో మంచి ఇస్తున్నారు. హైదరాబాద్ లో అంటే నాకు జైల్లో పెట్రోల్ పంప్కి నేను 2 కిలోమీటర్స్ తో ఉన్నాను, మా గాడి అంటే ఓల్డ్ సిటీలో ఎంత మంది ఉన్నారో సీదా అక్కడ జైల్ పెట్రోల్ పంప్ పంపి పెట్రోల్ తీసుకొస్తున్నాను, ఎందుకంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ వస్తుంది. మా ఇండియాలో అంటే మా చంచగూడలో ఉండే పెట్రోల్ పంప్ 6th నెంబర్ ఇండియాలో, ఇంత మంచి బిజినెస్ చేస్తున్నారు. మా తెలంగాణతో 1 ఇది బాగా ఖైదీస్ అంటే పని చేస్తున్నారు. ఆయనకు సైదిరి రెడ్డి గారు చెప్పారు 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు రూరల్ లో ఉండే 12,000 ఇస్తున్నారు, ఆయన ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ వస్తుంది. తప్పకుండా జైల్లో ఉండే అంటే ఇంత ముందు
జైల్లో ఉన్నప్పుడు చాలా కష్టపడుతుంది.